హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి వెల్కమ్ టు సరోజ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కోవా మళ్ళా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మీరు తప్పక ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అంతే అంత బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి బయట కావాలని అడగరే అడగారు అంత బాగుంటుంది చేమ్ ఇది మనం బయట షాప్లో తీసుకున్న దాని లెక్కే ఉంటుందండి టేస్ట్ అయితే ఏం తేడా ఉండదు అంత బాగుంటుంది అందు గురించే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు దీన్ని తయారు చూద్దాం మనం స్టవ్ అంటూ పెట్టి కడాయి తీసుకొని అందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి ఒక కప్పు చక్కెరకు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వాటర్ వేసుకున్నాక చక్కెర అంతా కరగాలి చూడండి మనకు చక్కెర ఆనకంసడం అవసరం లేదు చక్కెరని కరిగించుకొని రెండు మూడు పొంగులు అయితే సరిపోయిద్దండి చక్కెర చక్కెర ఒక రెండు నిమిషాలు మనకు మరుగుతే సరిపోయింది కొద్దిగా చేత ముట్టుకుంటే చిక్కీగా చేతులకు కావాలి అతుక్కోవాలి సరిపోయినప్పుడు ఇప్పుడు మనం ఒక రెండు గంటలు చక్కెర షిరాపుని గిన్నెలో తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చక్కెర సిరప్ అంతా చూడండి ఒకసారి ముట్టి చూస్తే మనకు చేతికి కొద్దిగా ఇట్లా చిక్కీగా అతుక్కోవాలి అంతే ఇప్పుడు మనం స్టవ్ ఆపుకుందాం అందులో ఒక స్పూను ఇలాక్షి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు దాన్ని స్టవ్ ఆపుకుందాం చూడండి స్టవ్ ఆపుకున్నాక ఇప్పుడు మనం వేరే గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి ఆపు కప్పు ఏమో మైదా పిండి వేసుకొని దాన్ని అంతా కలుపుకోవాలి నేను పిండి జల్లడ పట్టుకున్నాండి మీరు పట్టుకోండి జల్లడ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్ వేసి దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి చూడండి మనకి ఇంట్లో రెండు కప్పుల వాటర్ పడతాయి ముందుగా ఒక కప్పు పోసి మనం అదంతా కలుపుకోవాలి చూడండి మనకు ఒకేసారి పోసుకోవద్దు ఇప్పుడు ఇంకొక కప్పు కొన్ని కొన్ని పోసుకుంటా దాన్ని కలుపుకోవాలి పిండిని అప్పుడే మనకు ఎక్కువ లూజ్ కాకుండా మనకు కావాల్సిన కంటెస్ట్లో అందు గురించే కొన్ని కొన్ని వేసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి చూడండి బాగా ఇసుకర ఉంటే ఇసుక అన్న కలుపుకోండి లేకపోతే స్పూన్ పట్టి కలుపుకున్నా పర్లేదు ఇప్పుడు దాన్ని కలుపుకున్నాక మనం చక్కెర సిరాపుని తీసుకున్నాం కదా రెండు గంటలు దాన్ని ఇందులో పోసుకోవాలి పోసుకొని దాన్ని అంత ఒకసారి కలుపుకోవాలి మీరు చక్కెర సిరాపు ఇట్లా తీసుకోకపోతే చక్కెర వేసుకున్నా పర్లేదండి రెండు స్పూన్లు అంతా వేసుకొని కలుపుకోవచ్చు లేకపోతే బెల్లం అయినా వేసుకోవచ్చు కొంచెం చూడండి వేసుకున్న మనం చక్కెర సిరప్ వేసుకున్నాక మళ్ళీ ఆయన్ని మిగతా నీళ్ళు పోసుకుంటూ దాన్ని కలుపుకోవాలి పిండి అంతా చూడండి మనకు ఎట్లా దోశ బ్యాటరీ కంటే కొంచెం లూజ్ ఉండాలి అంతే చూడండి ఆ కంటెస్ట్లో ఉండాలి ఇప్పుడు దాన్ని ఒకసారి బాగా కలుపుకొని చూడండి అట్లా ఉండాలి దాన్ని కలుపుకొని పెట్టి దాన్ని ఒక పది నిమిషాలు పక్కకుంచుకోవాలి ఇప్పుడు మనం వేరే కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పునర పాలు తీసుకోవాలి చిక్కడి పాలు తీసుకొని మనం ఆ పాలన్నీ ఇనికేదాకా పాలని మరిగించుకోవాలి అంటే కోవా తయారు చేసుకోవాలి పాలల్లో ఇప్పుడు పాలన్నీ స్టిమ్లో పెట్టుకొని స్టవ్ మనం పాలన్నీ దగ్గర పడేదాకా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను పాలల్లో కొంచెం వేసుకుంటానండి మనం పాల మీద తీసుకున్న మీగడ ఉంటుంది కదా ఉంటే వేసుకోండి నా దగ్గర ఉన్నది కాబట్టి వేసుకుంటున్నా దాన్ని మీగడని వేసుకున్నాక మనం పాలన్నీ ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ని కొద్ది కొంచెం వేసుకుంటా దాన్ని కలుపుకుంటున్నా మిల్క్ పౌడర్ లేకున్నా మీరు పాలతోటైనా కోవ తయారు చేసుకోవచ్చు ఇంకో ఒక కప్పున్నారు వేసుకున్నారు కదా వేసినా కదా రెండు కప్పుల పాలు వేసి కోవా అన్నది తయారు చేసుకోవచ్చు నేను కప్పునర పాలు వేసుకున్న హాఫ్ కప్పు ఏమో మిల్క్ పౌడర్ తీసుకున్న దాన్ని నేను కోవా అలా తయారు చేసుకున్నాండి చూడండి కోవా అన్నది మనకు పాలు దగ్గర పడి ఆ విధంగా తయారవుతుంది ఇప్పుడు దాంట్లో మనం ఒక రెండు స్పూన్ల చక్కెర తీసుకోవాలి స్వీట్ ఉండాలి కాబట్టి చక్కెర వేసుకున్నాక ఒకసారి కలుపుకొని కొంచెం ఇలాక్ష్ పొడుసు తీసుకోవాలి వేసుకొని అదంతా బాగా కలుపుకోవాలి చూడండి మనకు దగ్గర పడ్డది కదా ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుకుంటే దాన్ని స్టవ్ ఆపుకుని మనకు ఇంకా బాగా దగ్గర పడితేస్తాం మనకు సల్లారి ఇంకా చిక్కగా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకుంచుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉన్నది కదా దాన్ని చూద్దాము ఒకటి గుండ్రెడు గంటే తీసుకొని పిండి అంత ఒకసారి అట్లా కలుపుకోవాలి అంటే పిండి ఇట్లా చిక్కగా అనిపిస్తే మీరు కొన్ని వాటర్ వేసుకోవచ్చు ఒక రెండు స్పూన్ల దాకా అంటే ఎక్కువ వేసుకోకండి వేసుకోండి చూడండి నేను సూయించిన కంటెస్ట్లో మనకు బ్యాటరీ అన్నది ఉండాలి అట్లా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైనాక ఒక్కొక్క గంట తీసుకొని మనం పూరీల మాదిరిగా వేసుకోవాలండి చూడండి ఒకే కాడ వేసుకోవాలి అట్లా వేసుకున్నాక అది కొంచెం గాలేదాకా దాన్ని కదిలియద్దు చూడండి దానికి చదే పైకి వచ్చేసినాక దాన్ని ఇంకో వైపు టర్న్ చేసుకోవాలి చేసుకొని రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి చూడండి దాన్ని అటు ఇటు టర్న్ చేసుకుంటా మంచిగా కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి పూరిని చూడండి ఆ కలర్ వచ్చినాక మనం తీసేసుకుందాం మనం ఇంకోటి సుతం వేచి ఉంచుతా మళ్ళీ వేసినప్పుడల్లా మనం పిండిని కలుపుకొని వేసుకోవాలి ఒకే కాడ వేసుకుంటే మనకు అదే పూరి మాదిరిగా అవుతుందండి చూడండి పొంగుతో సుతొత్త మనకు ఏం పర్లేదు అవిటిని మంచిగా కాల్చుకుంటే సరిపోయి అట్లా అన్నీ అయ్యే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి పూరీలన్నీ చూడండి అన్నీ అయ్యే విధంగా చేసుకున్నాక ఇప్పుడు వీటిని మనం చక్కెర సిరాపులో ఒక్కొక్కటి వేసుకుంటా దాన్ని అటు ఇటు టౌన్ చేసుకుంటా చక్కెర సిరాపులో దాన్ని తీసి ఒక ప్లేట్లకు వేసుకోవాలి వేసుకొని మనం తయారు చేసుకున్న కోవని దాంట్లో పెట్టుకుంటా మనం ప్రిపేర్ చేసుకుండేయండి చాలా అంటే చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి